సో బ్యాక్గ్రౌండ్ గురించి మర్చిపోయింది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ దేవునిలో సామాన్లు అన్నీ ఉంటాయి కదండీ, సో వీటిని క్లీన్ చేయాలంటే చాలా చాలా కష్టం అయిపోతుంది. ఎంత ఎంత మనం పీతాంబరంతో క్లీన్ చేసినా, ఎంత క్లీన్ చేసినా అవి ఎంతో కొంత కొంచెం మురికి ఉంటూనే ఉంటాయి కదా. సో ఆ టోటల్గా మురికి పోవాలి అంటే మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే, సో నేను అయితే ఒక టిప్ చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఇలా మనం దీపాంతాలు కానీ, సో దీపాల కింద ప్లేట్స్ కానీ సోప్తో క్లీన్ చేసినా కానీ అంత నీట్గా అయితే పోదు. సో ఎంత కొంత కొంచెం ఉంటుంది కదా. సో నేనైతే ఎప్పుడు యూజ్ చేసేది ఎట్లా క్లీన్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను, ఇంకా వీటికి కూడా. సో అన్నిటికీ అండ్ ఇవి అన్నిటికీ మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దాము. అండ్ అలాగే మనకు విగ్రహాలు ఉంటాయి కదండి, వాటికి వచ్చేసి మేమైతే పీతాంబరం అయితే యూజ్ చేస్తాము. సో ఇది అందరూ యూజ్ చేస్తారనుకుంటే నాకు తెలిసి, సో వాటికైతే పీతాంబరం యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఫస్ట్ దీనికి ఏమైనా డస్ట్ ఉందా అంటే, సో ఇలా ఉంటాయి కదండి, ఇలా ఏదైనా ఉంటే ఫస్ట్ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఈజీగానే పోతుంది టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే, అంటే మరీ మొత్తం మనం ఏం క్లీన్ చేయం కదా. సో పైన పైన అట్లయితే ఫస్ట్ ఒకసారి ఈ టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే ఈజీగా పోతుంది, లేదంటే ఏదైనా క్లాత్తోనైనా పర్లేదు. ఎందుకంటే ఒకదానికుంటే ఇంకొకదానికి అంటుకపోతుంది కదా, సో దానికోసం అని. నెక్స్ట్ ఇట్లా ప్లేట్స్ అయినా కానీ ఏదైనా ఉంటే ఒక్కసారి ఇట్లా మీరు క్లీన్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో ఇవనేవి మనం వేడి నీళ్ళల్లో కొంచెం సేపు మసలనిస్తామన్నమాట. సో అది ఎలా అనేది చూపిస్తాను మీకు. చేసి కొంచెం పెద్ద కడాయి తీసుకోండి, ఎందుకంటే ఇవన్నీ మనకి మునిగిపోవాలి వాటర్లో అనేటివి. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. అంటే ఇది ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో ఒక్కసారి ఇట్లా మనం మ్యాష్ చేసి చింతపండు అనేది ఇందులో వేసేసుకుందాము. నెక్స్ట్ నేను సర్ఫ్ యాడ్ చేస్తున్నాను, అంటే మీరు రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తే అదైతే వేసేసుకోవచ్చు, ఒక 1 టేబుల్ స్పూన్ అలా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం దొద్దుప్పు వేస్తున్నాను. సో ఇట్లా వేసేసుకోండి మొత్తము. అయితే లెమన్ కూడా వేసుకోవాలి. సో లెమన్ నేను కట్ చేసుకొని సో ఇట్లా ఫస్ట్ బిందేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వాటర్ అంటే లెమన్లో ఉన్న వాటర్ అనేవి వెళ్ళవు కదా. సో అందుకని ఇలా ఒక్కసారి కొంచెం పిండుకొని ఇట్లా వేసిన తర్వాత ఇవి అనేవి కొంచెం ఒక 5 మినిట్స్ మసలిన తర్వాత మనం ఈ బౌల్ అనేది వేసుకుందాము. సో మసలనిద్దాం. చూసారు కదా, ఇందులో అయితే అన్నీ వేసేసుకున్నాను. లెమన్ కూడా డైరెక్ట్ అట్లనే వేసేసుకోండి, అది పక్కకు పెట్టేయకండి. సో చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ అయిందండి, అంటే ఇంకా లైట్గా ఇప్పుడు వాటర్ అనేవి హీట్ ఎక్కుతున్నాయి. సో నేనైతే ఇవి వేసేస్తున్నాను. ఒకేసారి ఇలా అన్నీ కలిపి వేసేయకండి, కొంచెం విడివిడిగా వేసుకోండి. ఎందుకంటే అన్నీ వేస్తే ఒకదాని మీద ఒకటి ఉంటుంది కాబట్టి మనకు అంత ఫాస్ట్గా అయితే అది పోదన్నమాట. సో అందుకని నేనైతే అన్నీ వేసేస్తున్నాను ఇందులో. ఇవన్నీ వేసుకొని అయితే మీరు ట్రై చేయండి ఈసారి. సో మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది, అంటే మళ్ళీ మనం ఎక్కువ తోమి శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంటే ఇలాగే ఉంచేసిన తర్వాత మళ్ళీ తోమాలా అంటే ఒక్కసారి అయితే మనం వాష్ చేసుకోవాలండి, లేకుంటే మరీ ఇంకా మొత్తం అంతగా ఏం పోదు. సో పైన ఉంటుంది కదా, సో అది అనేది ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా కూడా ట్రై చేయండి మీరు అప్పుడప్పుడు. సో నేనైతే అన్నీ వేసేస్తున్నాను. ఇదొక 15-20 మినిట్స్ వరకు అయితే ఉంచండి. సో అన్నీ మాత్రం మొత్తం మునిగిపోయేలాగా పెట్టుకోండి. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. సో నేనైతే అన్నీ వేసేసాను, ఇట్లా గడితే తీసుకొని ఒకసారి కలిపేద్దాము. అంటే అన్నీ మునిగే వరకు వేసుకోండి, లేకుంటే ఒక్కొక్కసారి ఇట్లా చూపిస్తాను. సో ఇది మనం ఇంత సగం వరకు వేసామనుకోండి, సగం మంచిగా క్లీన్ అవుతుంది, ఇంకా సగం క్లీన్ కాదు కదా. సో అందుకని మొత్తం మునిగే వరకు వేసుకోండి. సో వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో నాకైతే ఇక్కడ వాటర్ ఓకే అని అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా ఏం వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇది మీరు హై ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ అట్లనే వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత చూద్దాము ఎట్లా అవుతుంది అనేది. ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి. 20 మినిట్స్ మనం ఉంచాం కదా, సో మధ్యలో ఒకసారి అలా కదిలిస్తూ ఉందండి, అంటే ఇంకా మంచిగా క్లీన్ అవుతుందని. సో అట్లా కదిలించిన తర్వాత నేనైతే ఇంకా 20 మినిట్స్ పడుతుంది కదా, సో అంతసేపు మనం ఖాళీగా కూర్చుండే బదులు ఇట్లా మిగతా ఉంటాయి కదండి ఈ మళ్ళీ పీతాంబరంతో అయితే విగ్రహాలు అనేటివి నేను క్లీన్ చేస్తున్నాను. ఫొటోస్ తుడిచిపెట్టుకోవడం కానీ విగ్రహాలు క్లీన్ చేసుకోవడం కానీ అదైతే ఇంకొక ఎంతైనా 15-20 మినిట్స్ అయితే టైం పడుతుంది కదండి. సో అందుకనే మంచిగా పీతాంబరంతో అయితే ఇట్లా క్లీన్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా అయినాయో విగ్రహాలు. విగ్రహాలు మాత్రం
చేత్తోనే క్లీన్ చేసుకొని నీట్గా. సో పీతాంబరం అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది, మేము ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. సో అంటే నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేనైతే మీకు చెప్పాను. ఒకవేళ మీరు ఏదైనా యూజ్ చేయాలి అని ఆలోచనలో ఉంటే ఇదైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ పీతాంబరం ఎంతమంది యూజ్ చేస్తారో అయితే నాకు కామెంట్ చేయండి, చూద్దాం. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, ఒక 20 మినిట్స్ అయితే ఉంచా, సరిపోద్ది. సో చూస్తే అయితే సరిపోద్ది అనిపించింది. సో నేనైతే ఒక కొంచెం ఇట్లా ప్లేట్లో అయితే తీసుకోవాలన్నమాట. సో 2 తీసేసుకున్నాను, మిగతా కూడా కొంచెం వేడిగా ఉంటాయి కావచ్చు. సో కొంచెం వేడిగా ఉంది, ఒక 5 మినిట్స్ ఆగి నేనైతే ప్లేట్లో తీసేసుకుంటాను. అండ్ సోప్ వచ్చేసి నేనైతే పతంజలి యూజ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఒక్కసారి సోప్ దాన్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కూడా డిష్ వాషర్ కానీ సోప్ కానీ ఏదైనా, డిష్ వాషర్ అంటే సో లిక్విడ్ కాబట్టి మనం అదే యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా యూజ్ చేసింది. బట్ సోప్ అయితే ఇది ఉన్ను ఇది రెండు కొత్తవి యూజ్ చేసుకోండి దేవుళ్ళ బోలు కాబట్టి. సో నేనైతే ఇది ఇందులోకి తీసేసుకుంటాను, ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఒక 20 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాం కదండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడు ఇలా కొత్త సోప్తోనైతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. అంటే మరీ ఎక్కువ నేను పెట్టట్లేదు, కొంచెం లైట్గా అట్లా సోప్ తీసుకొని లైట్గా అయితే రాస్తున్నాను. సో ఇది మళ్ళీ పీతాంబరం అయితే నేను యూజ్ చేస్తాను, కావాలంటే మీరు సోప్ స్కిప్ చేసి డైరెక్ట్ పీతాంబరంతోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. బట్ ఎందుకో నా సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి సోప్ పెట్టి దాని తర్వాత పీతాంబరం అయితే యూజ్ చేస్తాను. సోప్తో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోండి, తర్వాత మళ్ళీ పీతాంబరం అయితే నేను యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్ పీతాంబరం అయినా యూజ్ చేసుకోవచ్చు, అంటే సోప్ బదులు. నాకు తెలిసి చాలామంది ఇదే యూజ్ చేస్తారు అనుకుంటా, మీరు ఏది యూజ్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. పీతాంబరంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని, సో ఎందుకంటే రాగి తదివి ఎక్కువ పీతాంబరంతోనే యూజ్ చేస్తారు కదా. సో మీ ఇంట్లో ఏది వాడతారో అయితే తెలుసుకొని మరి కామెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే చూద్దాము ఎవరు ఏది ఎక్కువ యూజ్ చేస్తారు అనేది. అంటే దీనికంటే ఇంకా బెటర్గా ఏమన్నా ఉందా మన మార్కెట్లో అనేది చూద్దాము. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అవుతుంది అనేది. సో చాలా నీట్గా క్లీన్ అవుతుంది. సో నేను మళ్ళీ ఒకసారి అయితే రబ్ చేస్తున్నాను, చాలా చాలా నీట్గా అయితే క్లీన్ అయ్యాయండి. అంటే మీరు రెగ్యులర్గా అంటే ప్రతిసారి మీరు దేవుళ్ళని కడిగేటప్పుడు ఇదంతా ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే 1 మంత్కి ఒకసారి కానీ, 2 మంత్స్కి ఒకసారి కానీ అట్లయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మరి రోజు రోజు మనం దీపం ముట్టించేటప్పుడు అయితే దీపం తాలూ క్లీన్ చేస్తూనే ఉంటాం కదా. సో అందుకని అండ్ తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి తూచుకొని చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్గా అయ్యాయో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తున్నారు కదా మీరే. చాలా 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 మంచిగా పీతాంబరం పనిచేసింది. అండ్ అందులో అయితే మనం వాటర్లో అయితే నిమ్మకాయ, చింతపండు, సరుపు అండ్ దొద్దుప్పు వేసాను నేను, అంటే కల్లుప్పు. సో ఇవి 4 వేసి కొంచెం ఒక 20 మినిట్స్ అలా మసలిన తర్వాత తీసేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుంటే చూసారు కదా ఎంత అద్భుతంగా అయిందో బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ లాస్ట్కి ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను, చాలా వరకు ఇదంతా క్లీన్ చేసేసరికి మన హ్యాండ్స్ అంతా రఫ్ అయిపోతాయి కదా. ఇదే కదండి మనం రెగ్యులర్గా బౌలు క్లీన్ చేస్తున్నప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి కొంచెం రఫ్గా అయిపోతాయి కదా, అప్పుడు అనేది ఒక 2 డ్రాప్స్ ఇట్లా కొబ్బరి నూనె అప్లై చేసుకోండి, మంచిగా మసాజ్ లెక్క చేసుకున్న తర్వాత మీరు అట్లనే వదిలేసుకోండి హ్యాండ్స్కి. ఇక చాలా చాలా మంచిగా యూస్ అవుతుంది. ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోకండి. టిప్ నచ్చితే వీడియోకి ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే, ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.